పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఎఫ్ఏటిఎఫ్ నిబంధనలతో గ్రే లిస్టులో ఉంటే బ్లాక్ లిస్ట్ వైపుకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం రష్యాకి వెళ్ళొస్తే అది కాస్త మిస్ఫైర్ అయ్యి అమెరికా ఆంక్షలతో ఇరుక్కుపోయి గిలగిల్లాడిపోతుంది ఇంకో పక్కన అమెరికాకి దగ్గర అవుదామంటే చీప్ అమ్మంటుంది ఈ రోజు వరకు ఇమ్రాన్ ఖాన్కి అవకాశమే కల్పించినటువంటి పరిస్థితి క్రమంగా ఒంటరవుతున్నటువంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని తానే సృష్టించాను తాలిబాన్ల పరిపాలన తానే సృష్టించానని పండగ చేసుకున్నటువంటి ఇమ్రాన్ ఖాన్కి అదే తాలిబన్లు డ్యూరాన్ రేఖని అవతల పడేసేసి మరి పాకిస్తాన్ సైనికుల్ని చంపేసి ఆక్రమించుకుంటున్నటువంటి వేళ గిలగిల్లాడిపోతున్నటువంటి పరిస్థితి సింధు రెబల్స్ అని తర్వాత గిల్గిడ్ బల్టిస్తాన్లో గొడవలు పిఓకేల గొడవలతో గిలగిల్లాడిపోతూ ఉన్నాడు ఇంకోవైపున చైనానేమో ఇచ్చినప్పుడు సంతోషపడ్డటువంటి ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు దాన్ని వడ్డీలు తెర్చాల్సి వచ్చేటప్పటికి గిలగిల్లాడిపోతున్నాడు ఇలాంటి సందర్భంలో అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రతిపక్షాలందరూ ఉమ్మడి ఇదే సందర్భంలో ఒక్కసారిగా తీవ్రమైనటువంటి రాజకీయ సంక్షోభం ఫేస్ చేయాల్సి వచ్చింది ఏంటంటే ఇమ్రాన్ ఖాన్కి సంబంధించి ఇరవై నాలుగు మంది ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు అంతేకాకుండా ముగ్గురు మంత్రులు కూడా రాజీనామా చేయడం అది కూడా ఇమ్రాన్ మంత్రివర్గంలో సంచలనం సృష్టించింది వాస్తవంగా నూట డెబ్బై రెండు సీట్లు మెజార్టీకి కావాల్సి ఉంటే దిగువ సభలో ప్రభుత్వానికి ఉంది నూట యాభై ఐదు సీట్లు మాత్రమే ఇప్పటిదాకా ఇరవై సీట్లు ఉన్నటువంటి నాలుగు మిత్రపక్షాలతో కలిసి ఇమ్రాన్ ప్రభుత్వం నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నది ఇప్పుడు రాజీనామా చేసినటువంటి ఇరవై ఏడు మందితో స్వయంగా ఆ పార్టీనే తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో మైనార్టీలో పడిపోయినటువంటి నేపథ్యంలో అవిశ్వాస తీర్మానానికి సంబంధించి పెను సంక్షోభం ఎదుర్కొంటున్నాడు ఇమ్రాన్ ఖాన్ ఇది ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాక చైనా సహాయం ఆఫ్ఘనిస్తాన్ సహాయం దానికి చేయదు అలా చేస్తే ఇక ఆ పైన పాకిస్తాన్ రాజకీయాల్లో ప్రత్యక్ష జోక్యమైనట్టు అవుతుంది నేపాల్లో ఇదే విధంగా అవకాశం కల్పించారు చైనాకి తద్వారా ఆ ప్రభుత్వానికి సంబంధించిన ప్రధానమంత్రుల్ని డిసైడ్ చేసే స్టేజ్కి వచ్చాక ప్రజలు విరక్తి చెంది ఎదురు తిరిగేటప్పటికీ ఈ మధ్యనే నేపాల్లో వేరే పాలన వచ్చింది చైనా వ్యతిరేక పాలన అనేటువంటిది నడుస్తూ ఉంది పాకిస్తాన్లో మళ్ళీ చైనా అనుకూలంగా అయితే శాంతం ఇమ్రాన్ ఖాన్ ని గది దించిన ఆశ్చర్యపోనక్కలేదు అందులో భీగర్ ముస్లిముల్ని దారుణంగా హింసించినటువంటి చైనా అంటే అక్కడ ఉన్న ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి సందర్భంలో ఇమ్రాన్ ఖాన్ ఇది ఎలా ఎదుర్కొంటాడో చూడాల్సి ఉంది